నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయడంక. ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి మొత్తం శెట్టి. కేవలం జగన్ మెప్పు కోసమే దాడులు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ నేతల విమర్శ. భారీగా తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత. నలుగురు అరెస్టు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సీజ్. రాష్ట్రంలోని వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో భారీ కృతజ్ఞతా కార్యక్రమం. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తాం. సిపిఎం పార్టీ జగదాంబ జోన్ సమావేశంలో తీర్మానం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖ జిల్లాలో జరిగిన పరిషత్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయడంకం మ్రోగించారు. 37 జడ్పీటీసీ 612 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా అత్యధిక సంఖ్యలో వైసీపీ అభ్యర్థులు విజయడంకం మ్రోగించారు. రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్ పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరింత బాధ్యతగా పనిచేసి ప్రజల మన్ననలు అందుకుంటామని అన్నారు. విశాఖపట్నం చూద్దాం. ఇంతకు 22 డిక్లేర్ చేశారు, వాటిలో వైఎస్ఆర్సీపీ 20 గెలిచింది, టీడీపీ ఒకటి గెలిచింది, సిపిఎం ఒకటి గెలిచింది. మరి టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా, పోలీసు గెలిపించారు, మేము బాయ్కట్ చేసాం, వదిలేసామని. ఈ టీడీపీ ఒక జడ్పీటీసీ గెలిచాడు ఆయన, ఆయన వదిలేస్తారా అంటే ప్రజలు నమ్ముకుంటున్నారు. మీరు చెప్పే స్టేట్మెంట్ చూసి ఎవరు గెలిచినా గెలుపు గెలిపే, ఓటమి ఓటమే, దాన్ని ఒప్పుకునేటువంటి ఆత్మస్థైర్యం మనకు ఉండాలి. రాజకీయ నాయకులు మొత్తం టోటల్ సెగ్మెంట్స్ 612 ఉన్నాయి, రిజల్ట్స్ 554 డిక్లేర్ చేశారు, వాటిల్లో వైఎస్ఆర్సీపీ 410 గెలిచారు, మరి మిగిలిన వాళ్ళు మిగిలిన గెలిచారు. నేను ఒకటే కోరుతున్నాను, ఒక రాజకీయ పక్షంగా ఈ ఫలితాలని మాకు ఇచ్చినందుకు ప్రజలకు మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. ఈ విజయాన్ని మేము ఒక బాధ్యతగా తీసుకుంటాం, ఒక వినమ్రంగా తీసుకుంటాం. ఈ విజయం విశాఖ జిల్లా కానీ 13 జిల్లాలో కానీ 13 జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ ఎప్పుడు కూడా మాస్టర్ కూడా తెలుసు ఉన్నారు. 75 సంవత్సరాల భారతీయ చరిత్రలో ఒక రాష్ట్రంలో 13 జిల్లాలకి 13 జిల్లాలు ఒక పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్తో గెలుచుకోవడం ఎప్పుడు జరగల. ఈ విజయం మరింత బాధ్యతని పెంచింది మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఒక నిజాయితీతోటి ఎలాంటి వివక్షత లేకుండా ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందజేసి ప్రజలు మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారు, ఏదైతే విశ్వాసం పెట్టుకున్నారో తప్పనిసరిగా వారి అంచనాలకు తగ్గట్టుగా మేము పనిచేసి వారి రుణం తీర్చుకుంటామని. ఇది మామూలు విషయం కాదండి, ఇంత పెద్ద గొప్ప విజయాన్ని అందించినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మరి ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజానీకానికి మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ స్ఫూర్తితోటి మరింత కష్టపడి మేము పనిచేసి మరి ప్రజల రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రల ఇంటిపై జరిగిన దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాజకీయ దాడులు పెరిగిపోయాయని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి అయ్యన్న ఇంటిపై దాడులు చేసిన వారిని శిక్షించాలని, జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పాలక పక్షం చేసే తప్పులను ప్రస్తావించడం ప్రతిపక్షంగా మా హక్కని ప్రశ్నిస్తే దాడులు చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు కేవలం జగన్ మెప్పు కోసం
ఇటువంటి దాడులు చేపడుతున్నారని మండిపడ్డారు. ప్రజానాయకులపై దాడులకు తప్ప ప్రజల సంక్షేమం కోసం వైసీపీ నేతలు ఆలోచన చేయటం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంగా వ్యవహరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది అంటానికి మరి మొన్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జాతీయ నాయకులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి దానికి నిదర్శనం. అలాగే నిన్న మరి మాజీ మంత్రి వర్యలో అయ్యన్న పాత్రి గారు ఇంటి మీద దాడి నిదర్శనం చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీరు గమనించారంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఎక్కడా కూడా లేనటువంటి సంస్కృతి. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో మరి అపోజిషన్కి ప్రతిపక్షానికి ప్రతిపక్షం విమర్శ చేసే ఒక నైతిక హక్కు ప్రతిపక్షానికి ఉంది. పాలించేటువంటి వాళ్ళని చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటాయి, కానీ ఈరోజు విమర్శ చేస్తే ఆ విమర్శ తట్టుకోలేక ఇంటి పైన దాడులు చేయడం ఇది అత్యంత దారుణం. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి టాలిబాన్ని మరి తెలిపించేటట్టుగా ఉంది. ఇప్పటికైనా సరే ఈ తరహా ఆలోచనలు మానుకోవాలి. మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించండి. అప్రజాస్వామ్యంగా వెళ్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, నిన్న అయ్యన్నపాత్రుడి గారి ఇంటి మీద దాడి. అసలు ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి ఉందా? మన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇక్కడ మనకు ఒక ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు. ఈ మూడు జిల్లాల్లో కూడా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం లేదు, రాజారెడ్డి గారు రాజ్యాంగం నడుస్తుంది. మన ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమయ్యారు? విజయసాయి రెడ్డి గారు పెత్తనం ఏంటి? ఇక్కడ ఆయన చెప్పినట్టు వీళ్ళు దాడులు చేయటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్ కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాష్ట్ర ఆనందం ఉంది. ఎవడి ఇంటి మీదకి వెళ్ళినా, ఎవడన్నా తలకాయలు పగలు కొట్టినా, ఫ్యాక్షనిస్టులు కదా, ఫ్యాక్షనిస్ట్ కుటుంబం ఇది, రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఈయన. ఆ రాష్ట్ర ఆనందం ప్రమోషన్ కోసం వీళ్ళు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలు ఇటువంటి సహించరు. త్వరలోనే ప్రజలందరూ కూడా మిమ్మల్ని పరిగెత్తిచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అందరికీ లేదు. దాని గురించి మాట్లాడండి మీ జగన్మోహన్ రెడ్డి గారితో. సార్, మనం ఏవి చేయలేకపోతున్నాం, చేయకపోతే ప్రజలు మమ్మల్ని తరిగొట్టేటట్టు ఉన్నారు, నియోజకవర్గాల్లోకి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పాలి. కానీ ఇళ్ల మీద దాడులా? పీకే టీం వస్తుందని అప్పుడే రౌడీజం బిగును. అంటే రేపు ఎన్నికలు కూడా ఇలా భయభ్రాంతులు చేద్దామనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇలా భయపడితే భయపడే ప్రసక్తే లేదు. దయచేసి మానుకోండి. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అభివృద్ధి పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి జరుగుతుందా లేదా చూడండి. మీరు నియోజకవర్గాల్లోకి వెళ్తే ప్రజలు తంతారు. అందుకని ఇలాంటి భౌతిక దాడులకు దిగుతున్నారు. మీరు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను విశాఖలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. బస్సును సీజ్ చేసి 40,000 రూపాయల విలువ గల 250 మద్యం బాటిళ్లను స్వాధీనపరుచుకున్నారు. ఒక ప్రైవేట్ బస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్న మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఈ మేరకు ఆదివారం మాధవ్ దారా సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఎన్ సతీష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ బాబ్జీ రావులు ఆయా వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రైవేటు బస్సులో మద్యం బాటిళ్లను ఆంధ్రాకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు జాతీయ రహదారిపై చేపట్టిన తనిఖీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 40,000 రూపాయల విలువైన 250 మద్యం బాటిళ్లను స్వాధీనపరుచుకొని బస్సును సీజ్ చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అంటే ఇది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు. ఏంటంటే ఇది మన రాష్ట్రానికి డ్యూటీ చెల్లించకుండా వచ్చిన మద్యం అన్నమాట. దీనివల్ల మనకి ఆర్థికంగా రాష్ట్రానికి నష్టం ఉంటుంది. అందువల్ల ఇది మనకు వన్ ఆఫ్ ది ఫోకస్ ఐటమ్. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా చేయడానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. మనకి ఎక్కువగా మద్యం తెలంగాణ నుంచి ఎక్కువగా వస్తుంది, తర్వాత ఒరిస్సా నుంచి కూడా తక్కువ వస్తుంది. ఇక్కడ మన రాష్ట్రం ఉన్న కండిషన్స్ మేరకు ఈ మధ్య ఎక్కువగా మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కువగా వస్తుందండి. అందువల్ల ఇది విశాఖపట్నం సిటీ కాబట్టి కొంచెం లిక్కర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఆ రేట్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా హార్ట్ టేకర్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల స్మగ్లర్స్ ఈ దారిని ఎంచుకున్నారు. అక్కడ ఉన్న రేటుకి ఇక్కడ ఉన్న రేటుకి వాళ్ళకి మార్జిన్ ఒక్కొక్క బోర్ల మీద 50 నుంచి 100 రూపాయలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల చాలామంది ఈజీ మనకి అలవాటు పడి రకరకాల మోడస్ ఆపరాండీలో వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మనకు సరఫరా చేయడం చేస్తున్నారు. మనకి ఈ ఎస్సీబీ కేవలం ఎలాంటి క్రిమినల్ చర్యలు అడ్డుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందులో భాగంగా
మనం కృషి చేసి ఇవన్నీ చేస్తున్నాము. తర్వాత లాస్ట్ ఎస్ఈబీ ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు సుమారు 83 ఎన్డీపీఎల్ కేసులు పట్టుకోవడం జరిగింది. 141 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 4200 లీటర్ల లిక్కర్ని స్వాధీనం చేయడం కూడా జరిగిందండి. ఇంకా బాధితులు చేసినప్పటికీ కూడా స్టిల్ ఇంకా వస్తూనే ఉన్నాయి. స్టిల్ మేమందరికీ అవగాహన అంటే ఏదైతే మోడస్ ఆపరేషన్ ఉందో, ఏదైతే మనకి పార్సల్ సర్వీస్ ద్వారా కానీ ఈ డ్రైవర్స్ ద్వారా కానీ వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందో, అందుకని వాళ్ళందరికీ ఇబ్బంది రాకుండా ముందే వాళ్ళకి అవగాహన కల్పించి 3 ఆగస్టున వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అయినప్పటికీ కొందరు మాత్రం ఈ ఈజీ మనకి అలవాటు పడి ఈ స్మగ్లింగ్ అంటూ చేస్తూ ఉన్నారు. అందువల్ల మీ ద్వారా ఇంకోసారి వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాము. ఎటువంటి ఇలాంటి చర్యలు పాల్పడితే నష్టపోయే జరుగుతుంది. బస్సు యజమానులు అందరూ కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. బస్సులన్నీ కూడా సీజ్ చేయడం కూడా జరుగుతుందని ఈ అందరి ద్వారా వాళ్ళు తెలియపరుస్తున్నాం. మనకి ముందే ఉన్న ఇంటెలిజెన్స్ మేరకు మన బస్సుని పట్టుకోవడం జరిగింది. ఆ బస్సు నుంచి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్, ఓకే, సో అది ఒక 180 ml బాటిల్స్, ఒక 250 బాటిల్స్, 5 ప్యాకెట్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ లోపల ఆంధ్ర లోపలికి స్మగుల్ చేసి లోకల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే దానికి సంబంధించిన ఒక ఆటో అండ్ ఒక డ్రైవర్, ఆ బస్సుని నడిపించిన 2 డ్రైవర్స్, వాళ్ళకు ఒక హెల్పర్ ప్లస్ ఈ ఆటో డ్రైవర్, టోటలీ 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మళ్ళీ భీములీలో ఒక 215 బాటిల్స్, 215 బాటిల్స్ని మళ్ళీ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ 250 బాటిల్స్, భీములీలో 215 బాటిల్స్, టోటలీ 464 బాటిల్స్ మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బస్సు అనేది ఆల్టర్నేట్ డేస్ హైదరాబాద్, ఇక్కడ ఈరోజు వైజాగ్ వచ్చిందంటే మళ్ళీ వైజాగ్ నుంచి హైదరాబాద్ రేపు వెళ్తాయి, ఎల్లుండి మళ్ళీ హైదరాబాద్ నుంచి మనకి వైజాగ్ వస్తాయన్నమాట. సో ఇలాంటి ఆల్టర్నేట్ డేస్లో వస్తున్న బస్సెస్లో ఇది తీసుకొని వస్తున్నట్టు, ఇది ఒక 4th టైం ఈ వ్యక్తి తీసుకొని వస్తున్నట్టు మనకు తెలిసింది. సో దాని మేరకు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఎంఓ ఎలాగా చేశారంటే, వాళ్ళు ఇక్కడ లగేజెస్ అన్నీ పెడుతున్నారు కదా, దానిట్లో ఒక ప్లాంక్ లాగా ఒక పడగల్లాగా చేసేసి దాని లోపలికి 5 బాక్సెస్ని కూడా పెట్టడం జరిగింది. సో ఇదిలో ఈ బస్సుని కూడా సీజ్ చేయడం జరుగుతాయి. సో వీళ్ళందరూ కూడా రిమాండ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలోని మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, 6 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున కృతజ్ఞత కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఫెడరేషన్ అందరూ కూడా 2వ తారీఖున ఎంప్లాయీస్ అందరూ కూడా సలాం సీఎం సార్ అనేటువంటి పద్ధతితో అన్ని ఆఫీసుల ముందు కూడా సలాం చేస్తూ మాకు ఉద్యోగాలు ఇచ్చారు, మీకు మేము రుణపడి ఉంటాం అనేటువంటి పద్ధతిలో చెప్పాలి. 4 లక్షల పైచిలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉద్యోగాలు ఇవ్వడం, 1,35,000 వరకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకే చెప్తున్నాం, మీటింగులకు వెళ్తే వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా మాకు ఒక రికమెండేషన్ లేదు, పైవాళ్ళు తెలీదు, కింద వాళ్ళు తెలీదు, ఎవరు తెలీదు, డబ్బులు లేవు, అయినా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అప్లై చేయగానే ఉద్యోగం వచ్చిందంటేనే మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటాం అనేటువంటి పద్ధతిలో చెప్తున్నారంటేనే అవినీతికి తావు లేనటువంటి ప్రభుత్వాన్ని కార్మిక వర్గ ఉద్యోగ వర్గాల్లో ప్రవేశపెట్టారు అంటేనే కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అనేటువంటిది. అందుకనే రేపు 2వ తారీఖున సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫెడరేషన్ తరఫున సలాం సీఎం సార్ అనేటువంటి పద్ధతిలో వారు ఉద్యమంలాగా వారందరికి వచ్చి సీఎం గారికి సలాం చెప్తారని కూడా కోరుకుంటూ, కార్మిక వర్గం ఎప్పుడైనా కానీ కూడా వారికి ఏ సమస్య ఉన్నా వైఎస్ఆర్టీసీ అండగా దండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యన్నపాత్రుడి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు, చదివేస్తే ఉన్నమతి పోద్దట. 6 సార్లు ఎమ్మెల్యే అంట, 1 సారి ఏదో ఎంపీ అంట, మంత్రి అంట, అంటే చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా తాగుబోతు వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు బూతులు మాట్లాడేటటువంటి ఆయన ఇవాళ ఈ పేపర్లో నేను మీడియాలో చూశాను. నేను అసలు తప్పేం మాట్లాడలేదు, అసలు ఏం మాట్లాడలేదు కదా, నేను బూతులేం మాట్లాడలేదు కదా అనేటువంటి మాటలు అంటున్నాడంటే వివేకం చచ్చిపోయి టెన్షన్ కి గురైపోయి ఫ్రస్ట్రేషన్ లో ఉండేటువంటి పద్ధతిలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది అతనికి సబబు కాదు.
అతనికి సరైనటువంటి బుద్ధి చెప్పే వాళ్ళు ఈ విశాఖపట్నంలో ఉన్నారు, రాష్ట్రంలో ఎక్కడా కూడా అక్కల. ఇప్పటికైనా నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఇబ్బంది పడతావు. నువ్వు ఇచ్చినటువంటి దానిపైన నువ్వు డెఫినెట్ గా జైలుకు కూడా వెళ్తావు అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నావు. తాగుబోతు మాటలు ఇప్పటికైనా కట్టబెట్టు. సిపిఎం పార్టీ జగదంబ జోన్ 7వ మహాసభలు ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గడిచిన ఏడాదిలో నిర్వహించిన ప్రజా పోరాటాల గురించి చర్చించి రాబోయే కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వెల్లడించారు. ఈ సమావేశంలో జగదంబ జోన్ కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ నగర ప్రజలు ఎదుర్కొంటున్న పెన్షన్, ఆస్తి పన్ను, చెత్త పన్నులు, నిత్యావసర వస్తు ధరల పెరుగుదల వంటి సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటం చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రజల కోసం పోరాటాలు చేస్తామని ఉద్ఘాటించారు. సిపిఎం పార్టీ జరుపుకుంటున్నది. గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ చేసిన ఆందోళనలు, ప్రచార ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల కాలం ఏం చేసాము ఏంటి అనేది కూడా సమీక్ష చేసి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం కోసం, పార్టీ పద్ధతుల కోసం ప్రజలు సమస్యల మీద రోజు పనిచేస్తూ వాళ్ళు ఏ సమస్య వచ్చినా ప్రజల కోసమే పనిచేయాలనేది సిపిఎం పార్టీ మొదటగా నిర్ణయం చేయడం అనేది జరిగింది. అందుకని సిపిఎం పార్టీ కోసం సిపిఎం పార్టీ పని ఏ రకంగా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడం, అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు, ఈరోజు పెన్షన్లు మొత్తం దాదాపు తీసేయడం అనేది జరిగింది. పెన్షన్ల మీద కానీ, కరెంటు ఛార్జీల మీద కానివ్వండి, ఇంటి పన్ను, చెత్త పన్ను, అలాగే ఆస్తి పన్ను మీద రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహించడానికి ఇప్పటికే చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా సిపిఎం పార్టీ నిలబడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరల మీద కూడా వ్యతిరేకంగా, గ్యాస్ ధరల మీద కూడా రోజు పనిచేయడం అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో కొత్త కమిటీ ఎన్నుకొని కొత్త కమిటీ పద్ధతి ప్రకారంగా ఏరియాలో వర్క్ బాగా చేసి ప్రజల కోసం మొత్తం సిపిఎం పార్టీ ఏదైతే ప్రజల కోసం పనిచేస్తుందో అదే పద్ధతిలో సిపిఎం పార్టీ రోజు ప్రజల కోసం పనిచేయడం అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా సిపిఎం పార్టీ ఉద్యమాలు ఉధృతగా చేయాలనేది ఈ మహాసభలో నిర్ణయం చేసుకుంటాం. ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు కూడా పెట్టాము. అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం కానీ, పిఎఫ్ఈఎస్ఏ కానివ్వండి, కాలుష్యం మీద పెన్షన్లు తీసేస్తే పెన్షన్లు ఖచ్చితంగా పెన్షన్లు అమలు చేయాలని, ఇంటి పనులు రద్దు చేసేదాకా పోరాటం చేయాలని, ఇటీవల కరెంటు ఛార్జీలు పెంచారు కాబట్టి కరెంటు ఛార్జీలు రద్దు అయ్యేదాకా కూడా ఏరియాల్లో పనిచేసి మొత్తం నిరసనది తెలపాలనేది సిపిఎం పార్టీగా ఈరోజు ఆ కర్తవ్యాలతో ఈరోజు పనిచేయడం అనేది జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ ధరల మీద కూడా ఈరోజు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నా ఆ ముందుకెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి తెలియపరుస్తున్నాం. ఓ పక్క మోడీ, జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ మొత్తం కూడా యావత్ మొత్తం ఈ 12 వార్డుల్లో కూడా సిపిఎం పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదనేసి తెలియపరుస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన విజయదుర్గ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆరిలోవా తోటగరువు జంక్షన్లో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ రావులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ఆరిలోవా ప్రాంతంలో ఈ ల్యాబ్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, పేద ప్రజలకు వైద్య పరీక్షలు అందుబాటు ధరల్లో ఉండేలా చూడాలని నిర్వాహకులను నగర మేయర్ కోరారు. ఈ సందర్భంగా విల్లూరు భాస్కర్ రావు మాట్లాడుతూ, ఒకప్పుడు ఆరిలోవ ప్రజలు వైద్య పరీక్షల కోసం చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేదని, వారికి ఇబ్బంది లేకుండా దగ్గరలోనే అందరికీ అందుబాటు ధరల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయదుర్గ డయాగ్నోస్టిక్ సెంటర్ ఈరోజు ఇక్కడ తోటగరువు ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ఈ టీం మెంబర్స్కి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి అంటే ఇక్కడ అంతా బాగా స్లమ్ ఏరియా, బాగా పేద ప్రజలు ఎక్కువగా ఉన్న ఏరియాలో ఇలాంటి సెంటర్ ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్లమ్ ఏరియా కనుక రీజనబుల్ రేట్స్కి వాళ్ళకి అన్ని టెస్టులు చేయాలని, ఇంకా రానున్న రోజుల్లో దినదినం కూడా అభివృద్ధి చెంది ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద మిషన్స్ ద్వారా ఇంకా పెద్ద సెంటర్ ప్రజలందరికీ ఉపయోగపడే దిశలో ఈరోజు విజయదుర్గ డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నది
విశాఖపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతి తేవాలని ఈ సభముఖంగా మొత్తం తెలియజేస్తూ మేము ఏదైతే ఉందో ఈ వైద్య సేవలన్నీ కూడా అతి తక్కువకే తక్కువ ధరకే ఇస్తూ తక్కువ ధరకే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని సదుద్దేశంతో ఈ రోజు నేను లక్ష్మణ్ గారు రామకృష్ణ గారు ముగ్గురం కలిపి ఈ రోజు ఈ యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్ 300 రకాల టెస్టులతో ఈ రోజు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో మనం డిజిటల్ ఎక్స్రే ఇక్కడ మనం డిజిటల్ ఎక్స్రే చేసిన విత్ ఇన్ 3 మినిట్స్లో ఆ పేషెంట్కి కానివ్వండి డాక్టర్ గారికి కానివ్వండి విత్ ఇన్ 3 మినిట్స్లో ఆ పీడిఎఫ్ ద్వారాగా ఆ స్కాన్ కాపీ నెక్స్ట్ దాని తాలూకా హిస్టరీ రెండు కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చే లోపలే పేషెంట్ తాలూకా హిస్టరీ తాలూకా డిసీజ్ తాలూకా ఏవైతే ఉన్నదో ఆ హిస్టరీ అంతా కూడా డాక్టర్ గారికి తెలుసుకునేంత అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పెట్టడం జరిగింది అలాగే మెడికల్ స్టోర్స్ కూడా పక్కనుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రేపు ఎవరైనా సరే మన అంటే మన అనుకునే మన మనసులకి ఎవరికి ఏమి రాకూడదని మేము అనుకుంటున్నాం మనం ఎవరికి రెఫర్ చేసినప్పటికీ కూడా మన మిత్రు పాత్రికేయ సోదరులు కానివ్వండి అలాగే మన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఆల్ పార్టీస్ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే మీ రిఫరెన్స్ కానివ్వండి మీ ద్వారా మీ బంధువుల రిఫరెన్స్ కానివ్వండి వారందరికీ కూడా 20% తక్షణ ఇంత చౌక రేట్లు ఇస్తూ కూడా 20% డిస్కౌంట్ కూడా ఇవ్వడానికి మా మేయర్ గారు ఇప్పుడే మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆవిడ ఆదేశాల ప్రకారంగా మీ అందరూ కూడా 20% డిస్కౌంట్కి అందరికీ కూడా ఈ సేవలన్నీ కూడా మీ అందరికీ అందుబాటులో తెస్తామని చెప్పేసి మీ అందరికీ ఈ సింహాచలం సింహాద్రినాథుని సన్నిధిలో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వయంగా స్వామివారికి గాలిగోపురం చుట్టూ ఉన్న ఉత్సవ మూర్తులకు పవిత్రాలు సమర్పించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు చేపట్టారు. పవిత్రోత్సవాల సందర్భంగా స్వామివారికి నిత్యం జరిగే ఆర్జిత సేవలను రద్దు చేసి హోమాలు వేద పారాయణాలు నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారు ఎంత ముఖ్యమో వారు సన్నిధి చేసినటువంటి ఆలయం కూడా దానికి స్వామివారికి ఎంత ప్రతిపత్తి ఉందో దానికి కూడా అంతే ప్రతిపత్తి ఉంటుంది. స్వామి సన్నిధి చేసినటువంటి క్షేత్రానికి స్వామికి ఏ రకమైనటువంటి స్వామి యందు ఏ రకమైన ప్రావణ్యం ఉంటుందో అలాంటి ప్రావణ్యం కలిగి ఉండాలి. సింహాచలంలో నివసిస్తే చాలు మనకి ముక్తి లభిస్తుంది అని స్వామి ఏం చేసి ఉంటే ఆ స్వామికి శరీరం ఆలయం, ఆలయం ఒక శరీర ఆకృతి అయితే ఆ ఆకృతికి పాదస్థానం ధ్వజస్తంభం. అంచేత ధ్వజస్తంభం దగ్గర నుంచి ముఖమంటపం దగ్గర నుంచి నృత్యమంటపం దగ్గర నుంచి ఆస్థాన మంటపం భోగమంటపం గర్భాలయం వీటన్నిటికీ కూడా అలంకారం చేయడం మనకి స్వామికి ఏ రకమైనటువంటి భావన కలిగి స్వామి అందు భావన కలిగి ఉండే అలాంటి భావనతో వాటికి కూడా అలంకారం చేయడం శాస్త్రం చెప్పిందనమాట. అందుకోసమని ఆలయానికి పవిత్రం, ప్రాకారానికి పవిత్రం, గోపురానికి పవిత్రం, నృత్య మంటప గోపురానికి పవిత్రం, బాహ్య మంటప గోపురానికి పవిత్రం, ఇలాగ అన్నిటికీ పవిత్ర సమర్పణం అనేటువంటిది మనకి సంప్రదాయం ఉంది, ఆగమశాస్త్రం చెప్తోంది. ఇవాళ రోజున స్వామి ఏం చేసినటువంటి ఆలయం ఇది ప్రహ్లాద హృదయ పుండరీకమని విమానం అన్నమాట. ఇది విమాన పవిత్రం అంటాం దీన్ని. ప్రహ్లాద హృదయ పుండరీకమని విమానానికి పేరు. ఆ విమాన పవిత్రం వేశం, గోపుర పవిత్రం వేశం, చక్ర పవిత్రం వేశం. చక్ర పవిత్రం అంటే ఊరికే సుదర్శన స్వామికి సమర్పించడం అని కాకుండా ఆలయ గోపురానికి ఉండేటువంటి ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో. రాష్ట్రంలో వివిధ రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులను సెయింట్ థెరిసా ఆర్గనైజేషన్ సంస్థ ఘనంగా సత్కరించింది. విశాఖ నగరంలోని పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరానికి చెందిన ప్రధాన కార్యదర్శి కొత్తకోట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు తమ్మినేని రాంబాబు, కార్యదర్శి నందిగాం రవికుమార్, చిన్నారి జయశ్రీలకు సేవారత్న బాలరత్న అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు కృష్ణమూర్తి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ సీతారాం అవార్డు గ్రహీతల సేవా తత్పరతను గుర్తు చేశారు. విశాఖపట్నంకి చెందిన సెయింట్ మదర్ థెరిసా ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు వినూత్నంగా విశేషంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సేవలు అందిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకొని ర్యాండమ్ శాంపుల్గా అవార్డులు ఇవ్వడం జరిగింది.
దానికి నన్ను ముఖ్య అతిథి గారు అమ్మడం హర్షించదగ్గ విషయం అయితే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిశితంగా గమనించినట్లయితే రక్తదానం చేసినప్పటి నుంచి నిన్నగాక మొన్న జరిగినటువంటి కరోనా దాంట్లో ఎవరైతే చక్కని సేవా కార్యక్రమాలు చేసుకొచ్చారో అలాంటి వ్యక్తుల్ని అందర్నీ తీసుకొని రావడం అలాగే చైల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫోరం శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ముగ్గురు వ్యక్తుల్ని తనదైన శైలిలో ఎన్నిక చేయడం వాళ్ళు కూడా విశిష్టమైన కార్యక్రమాలు అలాగే విశేషవంతమైన కార్యక్రమాలు చేపడుతూ శ్రీకాకుళం జిల్లానే చైల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫోరంకి 13 జిల్లాల్లో చక్కని జిల్లాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న ముగ్గురు వ్యక్తులను కూడా తీసుకొని ఆయన వేదిక ఎక్కించడం నిజంగా అభినందించదగ్గ విషయం ఎందుకంటే ఈ కార్యక్రమం ఇటీవల కరోనా జరుగుతున్న పాండమిక్ సీజన్లో కూడా కృష్ణమూర్తి గారు కొంచెం ధైర్యం చేస్తూ అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొని రావడం వాళ్ళందరినీ సమిష్టివంతంగా ఈ అవార్డులకు ఎంపిక చేయడం గర్వించదగ్గ విషయం భవిష్యత్తులో కూడా సెయింట్ మదర్ థెరిసా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఎందుకంటే ఈరోజు ఏ విధంగా ఎంపిక చేశారు అవార్డులు ఇచ్చారనే దానికి కొన్ని క్రైటీరియాలు గమనించినట్లయితే రాష్ట్రపతి అవార్డులకు కానివ్వండి లేదంటే ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు కానీ అన్ని తాలూకా విషయాలు పరిశీలించడమేమో కానీ కృష్ణమూర్తి గారు అయితే కాచి వడపోసి అవార్డులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఎవరైతే అవార్డులు తీసుకున్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలతో పాటు ఈ ఆర్గనైజేషన్ కృష్ణమూర్తి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కొత్తకోట శ్రీనివాసరావు అండి. చైల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫారం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిని. మా సేవలకి శ్రీకాకుళం సర్వే చేయించారు మదర్ థెరిసా నుంచి మన అధ్యక్షులు మూర్తి గారు వచ్చి సర్వే చేసి మా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్తకోట శ్రీనివాసరావుని, కార్యదర్శిగా రవికుమార్ గారిని, అలాగే ఉపాధ్యక్షులుగా తమ్మినేని రాంబాబు గారిని, మా ముగ్గురిని వేదిక మీదకి రమ్మని మాకు ఆ సేవా అవార్డులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మేము నిరంతరం చైల్డ్రన్స్ ప్రొటెక్షన్ మా రాష్ట్ర అధ్యక్షులు గుండు చేతారాం గారి ఆధ్వర్యంలో మా శ్రీకాకుళం జిల్లా అంచెలంచెలుగా నిరంతరం శ్రమిస్తున్నాం, బాలల హక్కుల కోసం పోరాడుతున్నాం. ప్రభుత్వాలతో అయితేమి, సేవా కార్యక్రమాలు అయితేమి, అంగన్వాడీ సంస్థలకైతేమి, ప్రతి దేనికి వెళ్ళి కూడా సర్వే చేసి బాలల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నాం. ఎక్కడికైనా సరే 18 సంవత్సరాల లోపు ఎవరికి తెలియకుండా వివాహం జరిపించో దానికి కూడా మేము 2-3 కార్యక్రమాలు అసైన్ తీసుకుని రావడం జరిగింది. ఇంకా ముందు ముందు మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందుకి అభివృద్ధి పదంలో ముందుకు పోతామని కోరుకుంటున్నాం. గాజువాక నియోజకవర్గం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో గాజువాక పారిశ్రామిక ప్రాంతం తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ను ఘనంగా సన్మానించారు. అనంతరం కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత బలమైన శక్తిగా తూర్పు కాపులు ఎదుగుతున్నారని, తూర్పు కాపులు అందరూ ఐక్యతగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడుతనానికి గురవుతున్న తూర్పు కాపులకు అండగా ఉండడంతో పాటు యువతను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరారు. వెనక రావాలి, కొంచెం వెనక రావాలి. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక ఐదు చాలా అవసరం. ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఒకరంటే తమిళనాడు తూర్పుగా అనేది నా రెండోసారి తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఈరోజు రాష్ట్రంలో తూర్పుగా బీసీ కులాల్లో అత్యంత 2 జనాభా కులం అంటారు. రాష్ట్రంలో 137 కులాలు ఉన్నాయి. ఈ 137 కులాల్లో తూర్పుగా అంటే మనకు తెలియదు. మనందరం కూడా మన కులం పేరు చెప్పుకోవడానికి చాలా తిరుగుబాటు ఉంటాం. కానీ ధైర్యంగా ఉండి ఈరోజు రాష్ట్రంలో మనం ఏ ప్రభుత్వం వచ్చినా నలభై ఒకటి వార్డు జ్ఞానాపురంలో వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ పుట్టినరోజును పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కార్పొరేటర్ పూర్ణిమ తన భర్త శ్రీధర్లు పాల్గొని అభిమానుల మధ్య కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్లు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఈ సమయంలో తన జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ
తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని మరువలేమన్నారు. అలాగే వార్డు ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సాయి శక్తుల కృషి చేస్తామని అన్నారు. ఈరోజు జయరామ్ కాలనీ యూత్ అసోసియేషన్ వారు బ్లడ్ బ్యాంకు నోటరీ ద్వారా నిర్వహించారండి. ఈరోజు చాలామందికి బ్లడ్ తీశారండి. ఆ బ్లడ్ వల్ల ఒక్కొక్క బ్లడ్ దీని వల్ల కనీసం 5 ప్రాణాలు కాపాడొచ్చు. దానివల్ల ఎన్నో మంది ప్రయోజనాలు ఉంటాయి. ఇంత డెంగ్యూ ఫీవర్ వచ్చిన ప్లేట్లెట్స్ కూడా ఒక్కొక్క 5 రేస్కి వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈ సంవత్సరం ఇవ్వకుండా ప్రతి సంవత్సరం చేయాలని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా నిన్న కౌన్సిల్లో మేడం గారు ఫంక్షన్ పోయిన వాళ్ళందరికీ ఫంక్షన్ గురించి అని ఒక వినతి పత్రం ఇచ్చామండి. ఎందుకంటే ఫంక్షన్ ఎప్పుడో 30 రూపాయలు 30 రూపీస్ నుంచి అందుకున్న వాళ్ళు ఈరోజు ఫంక్షన్ పోయని చాలా ఇబ్బంది పడుతున్నారు. కౌన్సిల్ ద్వారా వాళ్ళకు ఒక లెటర్ అందించాం. కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ ఫంక్షన్స్ వచ్చేటట్టు చేస్తాం. అదే కాకుండా ఈ సీజన్లో ఎక్కువ డెంగ్యూ అవి ఎక్కువ ఉన్నాయండి. దానివల్ల ఈ డ్రైనేజ్ పక్కన ఉన్న ఇవన్నీ మందు కొట్టి నీట్గా చేసి దా డెంగ్యూ ప్రభావం లేకుండా మా వార్డును అంత పరిశుభ్రం ఉంచడానికి మేము సాయశక్తులకు కృషి చేస్తాం అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా జేఎన్ఆర్ యూరమ్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం చేపట్టారండి. వాళ్ళు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఈ రక్తం ఇవ్వడం వల్ల రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. అలాగే ఇప్పుడున్న ఈ సీజనల్ వ్యాధి డెంగ్యూ వల్ల అందరికీ ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. వీళ్ళిచ్చే ఈ బ్లడ్ వల్ల వాళ్ళకి ఎంతోమందికి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. వీళ్ళందరికీ ఈరోజు ఇలా చేసిన ఈ కార్యక్రమం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళంతా నాపై ఉండే అభిమానంతో ఇంతగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గాజువాకలో పలు సేవా కార్యక్రమాలను ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని గాజువాక భారతీయ జనతా పార్టీ కన్వీనర్ కరణారెడ్డి నరసింహరావు అన్నారు. పాత గాజువాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును అభివృద్ధిని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కార్యకర్తలకు ప్రజలకు తెలియజేశారు. కరణారెడ్డి నరసింహరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు. మొక్కలు నాటడం, హెల్త్ చెకప్లు, బ్లడ్ డొనేషన్ క్యాంపు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. ఇక్కడ ర్యాషన్ ఇస్తున్నారు కొంతమంది వాలంటీర్లు. 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపల్లి రవీంద్ర గారి సూచనల మేరకు గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక కూడలిలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశానికి చేసినటువంటి సేవలు, సంక్షేమ పథకాలు, ఆయన సాధించినటువంటి విజయాలన్నీ కూడా వ్యక్తి రూపంలో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 370 కానివ్వండి, త్రిపుల తలాక్ కానివ్వండి, రామ జన్మభూమి కానివ్వండి, రాజకీయ స్థాయి కానివ్వండి, ఇలా ఎన్నో మరి విజయాలు సాధించారు. అవన్నీ కూడా వ్యక్తి రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అదేవిధంగా మీడియాకు కూడా వివరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా గాజువాక నియోజకవర్గ నేతలందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా 25వ తేదీన డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఆ రోజు కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు వస్తారు. ఇక్కడ పేదలకు, అనాథలకు అందరికీ కూడా చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం. దేశవ్యాప్తంగా రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు జగదాంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్త నిరసనకు మద్దతుగా ఆర్టీసీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతారని గుర్తు చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, వీటిని నియంత్రించాలని కొంతమంది అధికారులు పూనుకోవడం విచారకరమని ఆవేదన వెలిబుచ్చారు. కార్యక్రమం చేస్తున్నారు. ఆ నిరసన కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ మద్దతిచ్చి బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని
ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలిపిస్తున్నది. ఆర్టీసీలో ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాలు ఒక ఐక్యతా ప్రయత్నాలు జరిగినాయి, అనేక సమావేశాలు జరిగినాయి. ఒక ఆర్టీసీ ఫోరం, ఆర్టీసీ ఉద్యోగుల ఫోరంగా ఒక ఐక్య వేదికని ఏర్పాటు చేసుకోవాలి. టీచర్స్ సంఘాలు ఫ్యాక్టో ఏర్పడిన విధంగానే సమస్యల మీద రిప్రజెంట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇటీవల ఆర్టీసీ మేనేజ్మెంటు సమస్యలకు సంబంధించి కొన్ని సమస్యలను పరిష్కారం చేయటానికి ముందుకొచ్చింది. జేఏసీగా అనేక ప్రయత్నాలు జరిగినాయి. మేము మేనేజ్మెంట్కి అనేక దఫాలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అయినా ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మరలా చర్చలు జరగాలి. కేంద్ర ప్రభుత్వం సంబంధించి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని ఒక డెమాన్స్ట్రేషన్ నిరసన కార్యక్రమం చేశారని చెప్పి మొత్తం ఇక్కడ అనకాపల్లి, వైజాగు, ఈ వాల్తేరు, గాజువాక, అలాగే గుంటూరు, ఏలూరు, విజయవాడ హెడ్ ఆఫీసు వీటికి సంబంధించి వేతనాలు ఒకరోజు జీతాల కోత విధించారు. ఎక్కడా లేని విధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఇటువంటి పనులు ఆర్టీసీ అధికారులు చేస్తున్నారు. వాటిని మానుకోమని కోరుతున్నాం. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా మన భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఉంటాయి. అలాగే మన సంఘం పెట్టుకుని అసోసియేషన్ పెట్టుకుని 67వ వార్డు కొత్త గాజువాక జోగవానిపాలెం గ్రామంలో ఒక భవనంపై అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ను నిలిపివేయాలని శ్రీ మురళీకృష్ణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సెల్ టవర్ నిర్మాణం నుండి వచ్చే రేడియేషన్ ప్రభావంతో గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సెల్ టవర్ నిర్మాణంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లోనవుతున్నాం. ఇప్పటికే రిటైర్ అయిపోయినటువంటి వారు, ఆరోగ్యం బాగాలేనటువంటి వారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. మరి వారు కూడా మా ఫ్యామిలీ అందరితో కూడా అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఈ నిర్మాణం ఆపేసి వేరే వ్యాపారాల మీద దృష్టి పెట్టాలని వారిని మేమందరం కూడా కోరుతున్నాం. మరి ఆపుతామని చెప్పేసి కూడా ఆపకుండా అక్రమంగా నిర్మాణం చేశారు. దీని మీద కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కేసు ఉండగా అక్రమ నిర్మాణం సాగిస్తున్నారు కాబట్టి వారికి కూడా ఎటువంటి ఆర్డర్ లేని వల్ల దీన్ని ఆపేయాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికి కూడా వారు ఆలోచించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆలోచించి ప్రజల్లో ఉంటున్నటువంటి వ్యక్తులు కనుక వారు కూడా కొద్దిగా మనిషి మానవత్వంతో ఆలోచించి కొద్దిగా నిర్మాణం అనేది ఆపేసి మరొక వ్యవహారం చేసుకుంటే మాలో ఒకరిగా అభిమానిస్తున్నాం. వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని కూడా అందరం కూడా కోరుకుంటున్నాం మాలో ఒకరిగా ఉండాలని. ఎట్టకేలకు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. విశాఖ నగర పరిధి పెందుర్తి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో అధికార వైఎస్ఆర్సీపీ పాగా వేసింది. పెందుర్తి మండలంలో 9 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ సెగ్మెంట్లకు గాను వైఎస్ఆర్సీపీ 8 ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ 1 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందింది. ఉన్న 1 జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ ఓటమి పాలైనప్పటికీ గుర్రంపాలెం సెగ్మెంట్లోని అభ్యర్థి నక్క మణి ఎంపీపీ అభ్యర్థి కావడం, ఆమెకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాధవి 57 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయడంక, ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి మొత్తం శెట్టి. కేవలం జగన్ మెప్పు కోసమే దాడులు, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ నేతల విమర్శ. భారీగా తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత, 4 అరెస్టు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సీజ్. రాష్ట్రంలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో భారీ కృతజ్ఞతా కార్యక్రమం, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తాం, సిపిఎం పార్టీ జగదాంబ జోన్ సమావేశంలో తీర్మానం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.